దాత్రేయం మహాత్మా వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మతృగామి సనోవతు తెలుగు వన్న ప్రేక్షకులకి జూన్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై స్వస్తి శ్రీ చంద్రమానం శ్రీశర్వరీనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్ష చవితి గురువారం ఈరోజు చవితి ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల సమయంలో రాత్రి వర్జ్యం ఉంది ఉదయం దుర్ముహూర్తం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుండి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉదయం దుర్ముహూర్తం మళ్ళీ మాధ్యాహ్న సమయంలో మూడు గంటల మూడు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు మధ్యాహ్న సమయంలో దుర్ముహూర్తం సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషానికి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి అమృతకాలం ఈరోజు ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్న సమయంలో ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు కూడా రాహుకాలం ఉంది ఈరోజు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు కూడా ఉదయం శుభకాలం ఉంది సాయంత్రం శుభకాల శుభ సమయంలో నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల పది నిమిషాల వరకు కూడా శుభకాలం ఉంది ఈరోజు గురువారం కాబట్టి గురుదేవుడి యొక్క దేవాలయం దర్శించుకోవాలి గురు ధ్యానం చేయాలి గురు దత్తాత్రేయుడు యొక్క దర్శనం వల్ల కానీ దత్తచరిత్ర పారాయణ వల్ల కానీ అందరికీ కూడా మేలు జరిగే అవకాశం ఉంది ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు చవితి ఉంది కాబట్టి తర్వాత పంచమి వచ్చింది కాబట్టి ఉదయం తొమ్మిది గంటల నుండి కూడా అన్ని కార్యాలకి ఈరోజు అనుకూలంగా ఉంది